థ్యాంక్స్ చాలా. ఎందుకంటే మన ఏం చేసేం కూడా ప్రెస్ వాళ్ళు లేకుండా ఏం అవ్వట్లేదు. థ్యాంక్స్ అ లాట్. మన డైరెక్టర్ గురించి చాలా చెప్పాలి నేను, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యారెక్టర్ ఉంది కదా, నేను ఆన్ స్క్రీన్ చూస్తే నాకే నేను ఇట్లా చేశానా అంట. అన్ని క్రెడిట్ అన్నీ మన డైరెక్టర్ సార్కే, ఎందుకంటే ఒక్క షార్ట్ ప్రతి సీనుకు వాళ్ళు ఫుల్ ఎమోషనల్గా యాక్ట్ చేసి నాకు చూపిస్తారు. సేమ్ అట్లనే నేను చేశాను సార్. నెక్స్ట్ నాకు ఇట్లా క్యారెక్టర్ నాకు ఇదవుతుందో ఏమన్నా తెలియట్లేదు, బట్ చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలుపుతున్నాను. అలాగే మిత్రులు మా విలేకర సోదరులకు, వచ్చిన ఆడియన్స్కి అందరికీ నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. అట్లానే ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు సార్లు నన్ను పిలిచి ఇలా క్యారెక్టర్ ఉంది అని చెప్పేసి అన్నారు. సరే సార్, నేనైతే మరి ఎంతో దాన్ని బడిను మోయాలంటే కష్టం కదా సార్, మరి ఏదన్నా ఉంటే చిన్న క్యారెక్టర్ ఉంటే చెప్పండి సార్ అంటే, లేదు లేదు మొత్తం నువ్వు ఈ క్యారెక్టర్ని అంతా కూడా ఈ నలుగురిని సర్కిల్ని ముందుకు నడిపించే బాధ్యత నీ మీద ఉంటుంది, అది క్యారెక్టర్ అని చెప్పి అన్నారు. సరే అయితే చాలా హ్యాపీగా వెళ్ళాను. కానీ అక్కడ మాకు తెలియని విషయాన్ని కూడా సార్ దగ్గరుండి ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్పి నన్నైతే ఉన్నదానికన్నా అసలు నేను చేయలేనేమో అనుకున్న దాన్ని చాలా బాగా అద్భుతంగా నేను స్క్రీన్ మీద చూసుకుంటే అంత బాగా చేయించారు సార్ నాతో. చాలా ఆయనకి నేను ఎప్పుడు కూడా సర్వదా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దట్ ఈ మూవీకి ఆయన ఎంత కష్టపడి వర్క్ చేశారు, చాలా కష్టపడి వర్క్ చేశారండి ఆయన. అసలు అది ఏంటంటే ఆయనకి మేము ఫస్ట్ మంచి ఛాన్స్ మాకు ఇచ్చినందుకు వర్ష గారికి కానీ నాకు కానీ ఆయనకి జీవితాంతం మీ ఇద్దరు రుణపడి ఉండాలి ఆయనకి మాత్రం. థ్యాంక్ యూ. ఒక మిత్రులకు, అనుభవశాలులైన దర్శక నిర్మాతలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు సదాచంద్ర. మన్యం చిత్రానికి మ్యూజిక్ డైరెక్షన్ ఇచ్చాను. మీరు చూసి ఉన్నారు సాంగ్స్ పరంగా కానీ ఆర్ఆర్ పరంగా కానీ శక్తి వంచన లేకుండా మాకున్న పరిధిలో మాకున్న వనరులను సమకూర్చుకొని చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించడం జరిగింది. చక్కటి పాటలు కూడా విన్నారు. అసలు చెప్పాలంటే ఆడియో చిత్రం అప్పుడు ఇందులో టైటిల్ సాంగ్ ఒకటి ఉంటుంది, అది కొంచెం నిడిది ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో తీసేశాం. కానీ మారణ హోమం దారుణ దహనం సహించదెప్పుడు మన్యం, మనిషిని మనిషిగా ప్రేమించాలని ప్రేమను పంచే మన్యం. మారణ హోమం దారుణ దహనం సహించదెప్పుడు మన్యం, మనిషిని మనిషిగా ప్రేమించాలని ప్రేమను పంచే మన్యం. తన కంఠం కోస్తున్నా నీ కన్నీళ్లను తుడిచేది, తన ప్రాణం తీస్తున్నా నీలో ఆయువు నింపేది, సంజీవనికే జీవం పోసే అమ్మతనం మన్యం. ఆ మన్యంలోంచే మొదలయ్యింది కథ మానవ ప్రస్థానం, అది విస్మరిస్తే మరణం. ఈ ఆవేశంతోనే ప్రతి సన్నివేశాన్ని, ప్రతి పాటని, ప్రతి పదాన్ని, ప్రతి ఆలోచనని ఎన్నో రాత్రులు ఎన్నో పగళ్ళు అన్నయ్య నేను పోట్లాడుతూ అద్భుతమైన అనుభవం మొదటి చిత్రానికి. రమణన్న, నాకు ఏమి చెప్పావో అంతకన్నా అద్భుతంగా తీసావు. కానీ అడుగడుగున నా ఆలోచనని స్వీకరించినందుకు మీడియా తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలా నిలబడడానికి కారణం నా మనస్వి గురువు గారు, నా ఆత్మ సాక్షిగా ప్రేమించే గురుగారు, మై బాస్ చంద్రబోస్ గారు. ఈ చిత్రంలో ఒక పాట రాసి ఒక చిత్రాన్ని ఒక పాట పాడడం అనేది అద్భుతమైన విజయం. ఆయనని దూరం నుంచి చూసి వెళ్ళిపోవాలనుకున్నాను ఇండస్ట్రీకి వచ్చి. ఒక్కసారి బోస్ గారిని చూసి వెళ్ళాలనుకున్న నేను ఆయనతో కలిసి పనిచేసి ఒక పాట పాడించడం అంటే ఇంతకన్నా అద్భుతం, అదృష్టం ఇంకోటి ఉండదని అనిపిస్తుంది ప్రతిసారి. సమయం సహకరించక ఈ యొక్క సమయానికి అందలేదు గురుగారు. సుచిత్ర మాస్టర్ చంద్రబోస్ గురుగారు, జీవితాంతం సదాచంద్ర మీకు రుణపడి ఉంటాడు. ఈ చిత్రంలో పనిచేసిన సాయి చరణ్, సింగర్ గీతామాధురి గారు, సింగర్ ఉమానేహ గారు, తర్వాత చిత్రానికి రాసిన చంద్రబోస్ గారు, చిరావూరి విజయ్ కుమార్ గారు, మరియు మిట్టపల్లి సురేందర్ గారు,
మరియు నేను కూడా అమ్మాయి పాట మీరు చూస్తున్నారు, అడవి మల్లె పువ్వు టైటిల్ సాంగ్ మారణ హోమం ఇవి రాయడం జరిగింది. నిజంగా మీ అందరి ఆశీస్సులు, మీ అందరి అభిమానాలు, మీ అందరి ఆదరణ మాకు ఎల్లవేళలా ఉండాలని. ఎందుకంటే ఒక చిత్రము రావాలన్నా, ఒక దర్శకులు బయటికి రావాలన్నా, ఏ టెక్నీషియన్ బయటికి రావాలన్నా, ఒక దర్శకులు అనే మట్టి అనే ఒక బొమ్మకి ప్రాణం పోసే వాళ్ళు దర్శకులు. నిజంగా మీకు వేయడం అనేది అద్భుతమైన విజయంగా భావిస్తున్నాము. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి అభిమానాలు మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ మా మీడియా మిత్రులకు మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అన్నయ్య ఈ విజయం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, మాకు సహకరించిన రఘువీర్ హీరో అండ్ మా వర్ష గారు మరియు అన్న సత్యమన్న మీ సహాయం మర్చిపోలేము, మళ్ళీ మా వంతుగా మేము సహాయక అందిస్తామని కోరుకుంటూ, వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హింద్ జై హింద్ జై హింద్. పనితనము మీరు మామూలుగా చూస్తారు కానీ నేను దగ్గరుండి ప్రతి ఫ్రేమ్లో చూశాను. నేను గత 20 మంత్స్ నుంచి అతని నుంచి జర్నీ చేస్తున్నాను. బహుశా ఏ మిత్రుడు అతనితో అంత స్నేహం చేయకుండొచ్చు. ప్రతిరోజు అతనితో కలిసి అతను ఏ రకంగా పనిచేస్తున్నాడు, ఏ రకంగా చేస్తుంటే అతని దగ్గర ఎవరైనా సరేనండి, ఒక 6 మంత్స్ పని చేశారనుకోండి, ఎవరైనా తెలియగల వాళ్ళు అతనంత స్థాయికి ఎదుగుతారు. అంత పట్టుదల ఉన్నది రమణ గారి దగ్గర. ఇంతకు మించి ఇంకేం చెప్పలేను. కానీ ఒకటి, మీడియా ప్రముఖంగా మళ్ళీ మరి కొంతకాలంలో ఈ రమణ గారిని మళ్ళీ ఇంకో పెద్ద సినిమా తీసే ప్రయత్నంలో ఉన్నాను. తప్పకుండా అతని తర్వాత మళ్ళీ ఇంకో పెద్ద సినిమా తీపిస్తాను. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను సార్. 10 ఇయర్స్ క్రితం నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. ఒక 4-5 ఇయర్స్ నుంచి నేను అక్కడ కూర్చొని నా సినిమా ఎప్పుడు ఎలా చూడాలని ఎన్నో కలలు కన్నాను నేను. సో ఈరోజుకి నా కళ నెరవేరినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను. సో మన మీడియా మిత్రులందరికీ, ఏలూరు సీని గారికి స్పెషల్ థ్యాంక్స్గా, ఏషియన్ ఫిల్మ్స్ సునీల్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు ఎందుకంటే థియేటర్ అడగగానే నాకు ఆయన చిన్న సినిమా పెద్ద సినిమా అనే లేకుండా నాకు ఒక షో కేటాయించి నాకు ఎంతో ప్రోత్సహించేశారు. నాకు ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈ సినిమాని స్టార్ట్ చేసి 2.5 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో కష్టాలు ఎన్నెన్నో పడ్డాను, కానీ అవన్నీ మర్చిపోయాను నా సినిమా చూసిన తర్వాత. సో వీళ్ళందరికీ నేను మా నా కుటుంబానికి నేను సినిమా వేసుకొని చూపించుకోవడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ ఆఫ్. సో ఇక దీనిలో కష్టాలు సినిమా అనేది అందరికీ మనకు తెలిసిందే. ఇంకా నేను కొత్తగా నాకంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. చిన్న సినిమా లో బడ్జెట్ మూవీ అనేసరికి బయట కానీ అందరికీ బాగానే ఉండాలి. కానీ ఫస్ట్ నుంచి నేను ఒకటే అనుకున్నాను, ఇది చిన్న సినిమా కాదు, ఒక కథ హీరో కావాలనుకున్నాను. ఫస్ట్ కథ హీరో కావాలనుకుని అక్కడి నుంచి ఇప్పటి వరకు ఒక 1.5 ఇయర్ వరకు నేను ఈ స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటూ వచ్చా. ఎవరు లేరు, హీరో లేడు, హీరోయిన్ లేడు, ఎవరు లేరు, కానీ కథ నడవాలి, జనాలు కూర్చోవాలి, ఇదే కాన్సెప్ట్ తోటి నేను ఈ సబ్జెక్ట్ రాసుకున్నా. సో మొదట 15-20 నిమిషాలు కొంచెం అడ్డీగా ఉన్నా. తర్వాత ఇప్పుడు అన్ని సెంటర్లు దాదాపు 34 సెంటర్లు వేసాము నేను, సీడెడు, ఆంధ్ర, తెలంగాణ అంతా. ప్రతి చోట కూడా ఇప్పటికి 1 వీక్ రన్ అవుతుంది. అంటే 7-8 థియేటర్స్ తీసేసిన 20 థియేటర్స్ మాత్రం ఇప్పుడు 1 వీక్ కంప్లీట్ చేసుకుంటున్నందుకు డిస్ట్రిబ్యూటర్లు నన్ను చాలా ప్రోత్సహించారు. వాళ్ళ వల్లనే నాకు ఈ ఫ్రెష్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి. పబ్లిసిటీ లేకపోవడం వల్ల నేను ఇంత కష్టపడ్డది కూడా థియేటర్కి వెళ్ళినా, కానీ పబ్లిసిటీ లేకపోవడం వల్ల నేను ఆడియన్స్ రీచ్ కాలేకపోయాను. అంటే నా సినిమా ఒకటి ఉంది, ఇలా ఉంది అనే సంగతి వాళ్ళు తెలియలేదు. సో దాన్ని ఎలాగైనా నేను తీసుకెళ్ళాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నం చేశాను. ఒకరోజు తర్వాత నా మిత్రులు వాళ్ళతో కలిసి ఏదైనా దీన్ని చేసి బూస్టప్ చేస్తే బాగుంటుందని డిస్ట్రిబ్యూటర్స్ నన్ను బాగా ఇచ్చేశారు. దానికి ఏం చేద్దాం ఏంటని చెప్పేసి మళ్ళీ ప్లానింగ్ చేసుకున్నాం. సార్ రాజకందుకూరి గారు నమస్కారం సార్. మీరు ఒక మాట చెప్పారు సార్ నాకు, మన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మన్యం సినిమా చేశాను సార్, మీరు మీ బ్లెస్సింగ్స్ మీ సపోర్ట్ నాకు కావాలని అడిగాను. ఏమీ ఆలోచించలేదు, ఏం సినిమా అన్నారు, మన్యం సార్ అని చెప్పాను. ఓకే నేను వస్తాను అని చెప్పారు. తర్వాత నేను ఆఫీస్కి వచ్చి మళ్ళీ నేను అడిగాను, నేను లోపలికి వెళ్ళగానే మీ సినిమా గురించి కనుక్కున్నాను, మంచి రిపోర్ట్స్ ఉన్నాయని చెప్పారు సార్. మీలాంటి బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ మీరు, నాకు ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వడం నా లైఫ్ లాంగ్ నేను మర్చిపోలేను సార్. ఇది మాత్రం నా ప్రామిస్కి చెప్తున్నాను సార్. నాకు చాలా కొండ ధైర్యం ఇచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. సార్ నాకు అడగగానే తను అమూల్యమైన టైం కేటాయించి మరి నా కోసం ఇక్కడ దాకా వచ్చారు సార్. పెళ్లి చూపులు ఎన్నోసార్లు చూశాను సార్ మీ సినిమాస్. మీరు చెప్పిన
ఒక మాట చెప్పారు సార్, సినిమా బాగా రిపోర్ట్ వచ్చింది, ఏమైనా డబ్బులు ఇచ్చాయని అడిగారు. కానీ డబ్బుల కంటే కూడా మీరు చెప్పిన మాటే నాకు కోట్ల కంటే ఎక్కువ సార్. నాకు నేను దానికి హ్యాపీగా తృప్తి పడిపోయాను సార్. నేను థ్యాంక్ యూ సార్. సో సినిమాలో అందరూ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, మన మ్యూజిక్ డైరెక్టర్ సదాచంద్ర కానీ, సత్యవన్న కానీ, వర్షా మేడం కానీ, వర్షా మేడం బెంగళూరు, ఆమెకు తెలుగు రాదు, నా వల్ల తెలుగు నేర్చుకున్నారు. తర్వాత రఘువీరు నా ఫ్రెండు, వాళ్ళ మిస్సెస్ మా సిస్టరు, సో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఈ రాలేకపోయారు. సో అందరూ ఒకళ్ళు కాదు సార్, నా టెక్నీషియన్ చిన్న దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ నాకు చాలా సపోర్ట్ చేసి నన్ను నిలబెట్టారు. నేను ఒక్కనే కష్టపడింది కాదు సార్. సో నా బ్యాక్గ్రౌండ్లో చాలామంది ఎన్నో రకాలుగా ఫైనాన్షియల్గా కానీ, వాళ్ళ టైం కానీ, అన్ని రకాలుగా నాకు సపోర్ట్ చేసి సో నన్ను ఈ స్టేజ్లో నిల్చోబెట్టినందుకు మీ అందరికీ, వెనక రాని వాళ్ళు ఉన్నారు, ఇంకా నా టీంలో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు, నాకు ఏదో రకాలుగా ఏదో రకంగా సహాయపడ్డ అందరికీ సో థ్యాంక్ చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం నాకు దొరికిన నా మిత్రులందరికీ, మీడియా మిత్రులకి, డైరెక్షన్ డిపార్ట్మెంట్, నా అమ్మ అన్న, ముందుగా మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. ముందుగా చిన్న సినిమాని ఫస్ట్ గౌరవించాలి అన్నది నా అభిప్రాయం. నేను ఎప్పుడు ఏ చిన్న సినిమా, ఏ ఫంక్షన్ పిలిచినా ఎందుకు వస్తానంటే దాని పట్ల మనకున్న రెస్పెక్ట్ చూపించడం కోసం. ఎందుకంటే సినిమా వెనక ఉండే స్ట్రగుల్, ఒక నిర్మాత ఒక బాహుబలికి ఎటువంటి కన్విక్షన్తో చేశాడో, చిన్న సినిమాకి వాళ్ళు అనుకున్న బడ్జెట్కి వాళ్ళకి అదే కన్విక్షన్తో వాళ్ళు చేసుకుంటారు. అంటే వాళ్ళకున్న నమ్మకాన్ని వాళ్ళ డబ్బంతా దాని మీద పెట్టి చేస్తారు. అది ప్రైమరీగా మనం గౌరవించాలి. అండ్ వాళ్ళు మన ఏమి డబ్బులు అడగట్లేదు. ఇక్కడికి వచ్చి సార్ మీరు మాట చెప్పండి అంటే వాళ్ళు ఏమి అడగట్లే. వాళ్ళు మన అడిగేదల్లా మీరు వచ్చి ఒక నాలుగు మంచి మాటలు చెప్పండి అని. నాకు వీళ్ళ పట్ల గౌరవం ఉంటుంది తప్పితే ఇంకేముండదు. ఐ గ్రేట్లీ రెస్పెక్ట్ ఏ ఫిల్మ్ మేకర్ ఫర్ దేర్ కన్విక్షన్. అలాగే ఈ సినిమా మన్యం అనేది ఒక అడవి గురించి కథ. నేను సినిమా చూడలేదు, చూడబోతున్నాను ఇవాళ రేపు. కాకపోతే ఇది ఒక అడవి గురించి కథ. అంటే ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ ఫారెస్ట్ ల్యాండ్ సార్, అటువంటి సబ్జెక్ట్ ఇది. మనం అడవులను రక్షించుకోవాలి, గ్రీనరీ అవసరం మనకి. దాన్ని రక్షించుకునే భాగంగా అందులో జరిగిన క్రైమ్ని వీళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, ఏం చేశారన్నది, ఎలా ప్రొటెక్ట్ చేసుకున్నారన్నది కథ అని నాకు చెప్పారు. ఇందులో రఘువీర్ అండ్ వర్ష మెయిన్ లీడ్ చేశారు. అయితే వీటన్నిటికీ నాకు హీరో ఫస్ట్గా అనిపించేది రమణ. అంటే తను పూర్తిగా తన టైము మనీ అన్నీ వెచ్చించి సాయి సంహిత అనే బ్యానర్ మీద ఈ సినిమాని చేస్తున్నారు మన్యం. ఇది నాకు తెలిసి మంచి రిపోర్ట్ ఉంది బయట, అందరూ బాగానే పాజిటివ్గానే మాట్లాడుతున్నారు. మనకి ఎన్ని సెలెక్ట్ సెంటర్లు చేసిందంటే 34 సెంటర్లో రిలీజ్ చేశారన్నారు. నాట్ ఎ స్మాల్ థింగ్. చిన్న సినిమాని 34 సెంటర్లో రిలీజ్ చేయడం అంటే ఉన్న కాంపిటేటివ్ వరల్డ్లో చాలా జెన్యున్గా వాళ్ళు అటెంప్ట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ టుడే కూడా ఉంది సినిమా బాగుందనే టాక్ ఉంది. ఇవన్నిటికీ నిలబడి సినిమా ముందుకు వచ్చినప్పుడు ఇటువంటి ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు వీలైతే ఒక మంచి ముక్క చెప్పండి ఈ సినిమా గురించి అని మన రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. వీలైతే అందరం చెప్దాం, సోషల్ మీడియాలో నేను చెప్తాను. ఏమాత్రం బాగున్నా ఇంకా ముందుకు వెళ్తుంది సినిమా. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ క్యాస్ట్, ఆర్ క్యాస్ట్ అందరికీను. అలాగే ఇక్కడ మన పిఆర్ఓ మిత్రుడు ఏలూరు సీన్ తమ్ముడికి, అందరికీ కూడా వీళ్ళని గట్టిగా ముందుకు తీసుకెళ్ళి ఎంకరేజ్ చేయండి అందరినీ అడుగుతున్నాను. ఈ టీం అందరినీ వన్స్ అగైన్ ఐఎమ్ విషింగ్ ఆల్ ది బెస్ట్. ఎనీ టైమ్ నా డోర్స్ ఎప్పుడు ఓపెన్ ఉంటాయి షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి, చిన్న సినిమా మేకర్స్కి, అండ్ ఎనీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎనీ బడి రాజకందుకూరు తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. నా తలుపులు మీరు ఎప్పుడైనా నన్ను తట్టచ్చు. ఐఎమ్ ఆల్వేస్ దేర్. ఆల్ ది బెస్ట్ డార్లింగ్. చాలా బాగా చేశావు, నైస్. మా డైరెక్టర్ అసోసియేషన్ తరపు నుంచి నీకు ఎప్పటికీ ఇలాగే సహకారాలు ఉంటాయి. థ్యాంక్ యూ. ఒక చిన్న సినిమా ఎంత కష్టపడి చేస్తామో దానికి తగిన రిజల్ట్ వస్తే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈరోజు సినిమా చేసిన తర్వాత దాన్ని రిలీజ్ చేయడానికి చాలా కష్టాలు పడుతున్నాం. సో ఇలాంటి చిన్న సినిమా చేసిన తర్వాత ఆడియన్స్లోకి వెళ్ళాలంటే మీ అందరి సహకారం చాలా కావాలండి. ఎందుకంటే మీడియా మిత్రులు కనుక ఒక చిన్న సినిమాని ప్రమోట్ చేయాలనుకుంటే వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు ఇండస్ట్రీలో. చాలా చాలా ఇంపార్టెంట్ సార్, నేను ఆల్రెడీ ఫేస్ చేశాను అది. సో ఇంకోటి, చిన్న సినిమా బాగలేకపోతే బాగలేదు, ఓకే, కానీ బాగా మంచిగా తీసిన సినిమాని పబ్లిక్లోకి వెళ్ళాలంటే లాస్ట్ మూమెంట్లో పబ్లిసిటీ చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే కష్టపడి సినిమా చేస్తారు, చేసిన తర్వాత అది ఆడియన్స్కి వెళ్ళట్లేదు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే, హంబుల్ రిక్వెస్ట్, జస్ట్ మీరు కనికరించి మనసు దయాహృదయులై ఈ సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్ళి, ప్రజెంట్ అన్ని సెంటర్లో సినిమా నడుస్తుంది సార్, హిట్ టాక్ వచ్చింది. సో ఇలాంటి సినిమాని ఇలాంటి డైరెక్టర్ కానీ మంచి మంచి సినిమాలు మన ముందుకు ప్రజెంట్ చేయాలంటే ఇటువంటి సినిమాని మీరంతా పబ్లిసిటీ ఆడియన్స్లోకి తీసుకెళ్తారని ఆశిస్తూ మీ అందరికీ నేను పాదాభివందనాలు చేస్తున్నానండి.
ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్గా అంటే ఒక సినిమాకి మనం ప్రొడ్యూస్ చేసి చేయడం గొప్పతనం కాదు, దాన్ని నిలబెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నిలబెట్టుకోవాలంటే మీ సహాయ సహకారాలు చాలా 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 ఇంపార్టెంట్ సార్. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ టు వెరీ మచ్. వాళ్ళు ఎవరో నాకు తెలీదు, cine65.com. వాళ్ళకి చాలా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. 3.5 రేటింగ్ ఇచ్చారు, ఈ సినిమా గురించి రివ్యూ చాలా బాగా రాశారు. సో అది కూడా నాకు బ్లెస్సింగ్గా భావిస్తున్నాను సార్. బుక్ మై షోలోనే 4.5 వరకు వ్యూవర్స్ రేటింగ్ ఇచ్చారు సార్, వాళ్ళకు కూడా నాకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. సో ఇవన్నీ చూసిన తర్వాత నేను డిస్ట్రిబ్యూటర్స్ వీస్ట్ వెస్ట్ కలిసి రాఘవేంద్ర పిక్చర్స్ ప్రసాద్ గారు చేశారు, సీడియడు మొత్తం చౌదరి గారు చేశారు, ఇక్కడ రాజేంద్ర ఫిలిమ్స్ వాళ్ళు చేశారు. సో వాళ్ళందరికీ కూడా నేను ఈ సభాముఖంగా మీ అందరికీ థ్యాంక్ యూ సార్. మీరందరూ ఇలా నన్ను సపోర్ట్ చేశారు, అన్ని థియేటర్లో మీరు ఎంతో కష్టపడి సో అక్కడ మూవీని రన్ చేస్తున్నందుకు నేను మీకు చాలా కృతజ్ఞత ఉంది సార్. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను చెప్పినట్టుగా ఈ సినిమాకి రియల్ హీరో రమణే. ఎందుకంటే పాపం చిన్న సినిమాని చాలా పద్ధతిగా బడ్జెట్లు చేసి దాన్ని జనంలోకి తీసుకెళ్ళటం అనేది చేసి తీసుకెళ్ళి సక్సెస్ చేసుకోవటం అనేది అతని క్రెడిట్, అతని శ్రమ. పాపం చిన్న సినిమాలు ఇలాగ మీరు అందరూ ప్రోత్సహించాలని కోరుతూ అడగ్గన్న డైరెక్టర్ తరఫున వేసినందుకు అతనికి మా అసోసియేషన్ తరఫున కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. I hope this movie will receive a great success. You will show a way for introducing this movie Manyam to public. Once again, I thank a lot to media. Thank you very much.